Namaste, welcome to Career Point. Intermediate A group aina degree tho paatu B.Ed cheyachu. Adi kuda 4 samvatsaralu. Deeni gurinchi telusukundam. Telangana Rashtra Unnata Vidya Mandali Intermediate Board inter A group aina degree tho paatu B.Ed cheyachu ani telipindi. అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం మరియు పాలమూరు యూనివర్సిటీ అనుబంధ సంస్థగా శ్రీ దత్త బృందవాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన 4 సంవత్సరాల బీఎస్సీ ప్లస్ బీఎడ్ మరియు బీఏ ప్లస్ బీఎడ్ కోర్సు గురించి తెలుసుకుందాం. కాలేజ్ మరియు కోర్సు యొక్క వివరాలు మనకి తెలియజేయడానికి కళాశాల చైర్మన్ పాండురంగారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇంటర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశపెట్టింది, దీని గురించి చెప్పండి పూర్తి వివరాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మొట్టమొదటిగా ప్రథమ స్థానం ఇచ్చినటువంటి కోర్స్. ఇది 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్. ఇది తర్వాత దీన్ని 4 ఇయర్స్ బీఏ బీఎడ్ కానీ బీఎస్సీ బీఎడ్ కానీ 4 ఇయర్స్లోనే ఇది పూర్తి చేసుకోవచ్చు. మామూలుగా మనం బీఎడ్ పూర్తి చేసుకోవాలనుకుంటే అండర్ గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాలు మరియు బీఎడ్కి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కూడా దీన్ని ప్రొఫెషనల్ కోర్స్ అని పిలవరు. దీన్ని ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సే అంటారు. కానీ ఈ కోర్స్ ఏదైతే ఇప్పుడు 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైతే మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశామో, ఈ కోర్స్ ఏంటంటే ఇది కంప్లీట్ చేసిన వాళ్ళని ప్రొఫెషనల్ కోర్స్ అంటారు. దీన్ని ఈ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఇతర దేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి కోర్స్ కాబట్టి ఇది ఈ ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రథమ స్థానం ఉన్నటువంటి కోర్స్. ఓకే, విదేశాల్లో వెళ్ళే వాళ్ళకి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది అన్నారు కదా, దాని గురించి చెప్పండి. అంటే గ్రాడ్యుయేట్ ఇప్పుడు మనం ఇంజనీరింగ్ 4 ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ 10+2 తర్వాత ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్కి 4 సంవత్సరాలు చదివిన దాన్ని, లేదంటే ఫార్మసీ కానివ్వండి లేకపోతే వేరే ఇతర ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా కూడా పూర్తి చేసిన తర్వాతనే దానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి ఏమంటారు యూనివర్సిటీస్లో చదువుకోవడానికి ఉన్నత విద్యకు చదువుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అదే మాదిరిగా మనకు బీఎడ్లో అవకాశం లేదు ఇంతకుముందు, అది అండర్ గ్రాడ్యుయేషన్గానే ఉండేది. కాబట్టి ఇది ఇంటర్మీడియట్ తర్వాత 4 సంవత్సరాలు చదువుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ కోర్సు లాగా, ఫార్మసీ కోర్సు లాగా, ఇతర ప్రొఫెషనల్ కోర్సు లాగా మనకు హైయర్ స్టడీస్కి ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి అవకాశం ఉందా? ఇది ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్, ఇది ఎన్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ అప్రూవల్ ఇచ్చింది. వారి ద్వారా ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కూడా జీవో ఇవ్వాలి. ఆ జీవో అనేది మొన్నే జీవో ఇచ్చారు. తర్వాత 24 నుంచి ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. తెలంగాణ స్టేట్ మన ఎడ్సెట్ అంటారు, ఎడ్సెట్ కన్వీనర్ దీన్ని చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కన్వీనర్ వారి ఆధ్వర్యంలో ఈ సీట్లు ఫిలప్ చేయడానికి 24వ తేదీ ఈ నెల ఇచ్చారు. అది 29 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత 2వ తారీఖు నాడు ఈ లిస్టు పబ్లిష్ చేస్తారు. తర్వాత ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నారు మీరు, అందరికీ కూడాను ఇది మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఫీజు ఎలిజిబిలిటీ ఫీజు రీఇంబర్స్మెంట్ ఉంది ఈ కోర్స్కి. మీ యూనివర్సిటీ గురించి చెప్పండి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీ దగ్గరే ఉంది, ఇంకెక్కడైనా మనకు అందుబాటులో దొరుకుతుందా? ఇప్పుడు ఈ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మనకు ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మైసూర్లో ఒక కాలేజ్ ఉంది. తర్వాత 4 రీజన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గత 20 సంవత్సరాల నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. అక్కడ మాత్రమే ఇవి రన్ అవుతున్నాయి. వాటిలో సక్సెస్ రేట్ చూసిన తర్వాతనే ఇది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక కంట్రీ మొత్తానికి ఒక 50 కాలేజీలు ఇవ్వాలనే ఉద్దేశం. అలాంటి కాలేజీలో మొట్టమొదటిసారిగా మనకు ఈ కాలేజ్ రావడం అనేది దీని ప్రాముఖ్యత ఉంది. కాలేజీ ఎక్కడ ఉంది, దాని పూర్తి వివరాలు చెప్పండి. ఈ కాలేజ్ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణపేట జిల్లా, ఇది నారాయణపేట హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. ఇది పాలమూరు యూనివర్సిటీ కింద వస్తుంది. హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, తర్వాత అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయబడుతున్నది. అదొక పెద్ద క్యాంపస్, అది మంచి గ్రీన్ పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి క్యాంపస్ కాబట్టి స్టూడెంట్స్ దాన్ని ఆఫ్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అలాగే 4 సంవత్సరాలు ఉంటుంది, అంటే సిలబస్ కూడా మారుతుంది ఏమైనా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది? డిగ్రీలో ఉన్నటువంటి సిలబస్కి ఇంకా కొన్ని యాడ్ అవుతుంది. ఇప్పుడు బీఎడ్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా దీంట్లో గ్రాడ్యువల్గా ఒక టీచర్ అవ్వాలంటే సైకాలజీ ఉంటుంది, రకరకాల ఎడ్యుకేషనల్ బీఎడ్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడాను దీంట్లో తీసుకొస్తారు. కాబట్టి సిస్టమేటిక్గా ఏంటంటే దాన్ని సింక్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఎప్పుడు మామూలుగా గ్రాడ్యుయేషన్లో కూడా ఉంటున్నాయి. దాంతోపాటు మనకు బీఎడ్లో ఉన్నటువంటి సిలబస్ని గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి సిలబస్ని రెండు సింక్ చేసి
ఒక మోడల్గా సిలబస్ ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఈ కోర్స్ ఇప్పటి వరకు మన దగ్గర లేదు, కానీ సడన్గా ఈ కోర్స్ ప్రవేశపెట్టడానికి కారణాలు ఏమై ఉంటాయి? క్వాలిటీ టీచర్స్ అనేది ఎంటైర్ కంట్రీ వైడ్ కానివ్వండి, ప్రపంచంలో కూడా ఈరోజు మంచి టీచర్స్ కొరత ఉందనేది ఒక భావన. అది సర్వే చాలా అన్ని సర్వేలు ఇంటర్నేషనల్ స్టడీస్లో సర్వే చేసినా కూడాను, మన ఈ కంట్రీలో చేసినటువంటి సర్వేలో కూడా ఏంటంటే ఈరోజు క్వాలిటీ టీచర్స్ లేదనేది ఒక భావన. సో ఇది ప్రొఫెషనల్ కోర్సుగా తీర్చిదిద్దితే అన్ని విధాలు ఒక మంచి టీచర్లను మనం ఒక సొసైటీకి ఇవ్వగలుగుతాను ఉద్దేశంతోనే ఇది ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ కోర్సులో బీఎడ్ లాగే ఇక్కడ కూడా ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ముందు ఫస్ట్ 3 ఇయర్స్ లోపల 2 ఇయర్స్ లోపల టోటల్గా సిలబస్ అంతా ఇంట్రడక్షన్ అయిపోతుంది. చేసిన తర్వాత గ్రాడ్యువల్గా వీళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి స్కూల్స్ పంపడం కానివ్వండి, మనం ఏమంటారు ఇప్పుడు ఏ మాదిరిగా ఉండు వాటికంటే ఇంకా బెటర్గా ఉంటాయి. ఇంకా సాధారణ డిగ్రీ కోర్స్ చేసే వాళ్ళకి, ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి వీళ్ళకి ఎటువంటి పాయింట్స్ యాడ్ ఆన్ అవుతాయి? సాధారణంగా డిగ్రీ చేసిన వాళ్ళకి మామూలుగా ఇప్పుడు బిఎస్సి తీసుకుంటే బీజెడ్సి కానీ ఎంపీసీలో ఉన్నట్టు స్కోర్స్ వాళ్ళ సబ్జెక్టులో అవగాహన వస్తుంది, సబ్జెక్ట్ నేర్చుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే మళ్ళీ 2 ఇయర్స్ పీజీ చేసుకోవాల్సింది, ఎంఎస్సి కానీ ఎంఏ కానీ అట్లా. అలాంటప్పుడు అక్కడికి ఇక్కడికి ఏంటంటే తేడా ఏంటంటే సిలబస్లో ఒక ఖచ్చితంగా ఒక టీచర్ ఉద్యోగానికి ఉపయోగపడతారని కాదండి వీళ్ళు. ఈ కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్లో బాగా మంచి అవగాహన వస్తుంది, తర్వాత ప్రావీణ్యం ఉంటుంది, తర్వాత ఈ స్టూడెంట్స్కి ఏదైతుందో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైకాలజీలో కూడా వీళ్ళు ప్రావీణ్యత పొందుతారు. మనము బిఎస్సి బీజెడ్సి కానీ బీఏ కానీ ఈ సబ్జెక్టులు ఏవైతే గ్రాడ్యుయేషన్లో ఉండే సబ్జెక్టులతో పాటు సైకాలజీ, ఈ కొన్ని సోషియాలజీ, తర్వాత ఈ టీచర్ ఎడ్యుకేషన్కి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావాల్సినటువంటి అన్ని విషయాల్లో అవగాహన కల్పించడంలో ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. కోర్సు పూర్తి చేశాక వీళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయి? కోర్సు పూర్తి చేసిన తర్వాత వీళ్ళన్నీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ బిఎడ్ అనేది మ్యాండేటరీ టీచర్గా ఉండాలంటే ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ రిక్రూట్మెంట్ చేసేటువంటి అన్ని టీచర్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది, ప్రయారిటీ ఉంటుంది. ఓకే, కాలేజ్లో అకామిడేషన్ కానీ అలాగే ఫ్యాకల్టీ కానీ ఏ విధంగా ఉంటుంది? కాలేజీలో అకామిడేషన్ బాగుంటుంది. ఇది ఒక ఏమంటారు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అంత ప్రెమిసిస్ అకామిడేషన్ ఉంది కాబట్టి అకామిడేషన్ కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి ఇబ్బంది ఏం లేదు అక్కడ. తర్వాత న్యూ మోడర్న్ టెక్నాలజీ కావాల్సినటువంటి ఇప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉండేటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, అయితే ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయిపోయాక ఎటువంటి విద్యా అవకాశాలు ఉంటాయి, ఇంకా ఎలాంటి కోర్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీ కూడా చేసుకోవచ్చు, ఎంఏడ్ చేసుకోవచ్చు, మీరు మళ్ళీ ప్రొఫెషనల్ కాలేజీలకు ఇంకా వేరే కోర్సులకు లాలోకి కూడా వెళ్ళొచ్చు. ఎనీ ఇప్పుడు దీని అసలు ఇంటిగ్రేటెడ్ అంటేనే మనం మామూలుగా స్పెసిఫైడ్ కోర్సెస్ కాకుండా ఇతర కోర్సుల్లో కూడా యాడ్ ఏమంటారు ప్రావీణ్యం పొందడం అనేది దీని గొప్పతనం. కాబట్టి ఆర్ట్స్ రిలేటెడ్ పీజీ మీరు చేయాలనుకుంటారు, ఎంఏ కూడా చేయొచ్చు, ఎంఎస్సి చేయొచ్చు, తర్వాత ఎంఏ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, అట్లా కొన్ని ఆ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. మల్టీ డిసిప్లైన్ అంటారు కదా, మల్టీ డిసిప్లైన్లో మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఈ కోర్సు ద్వారా అవకాశం ఉంటుంది. ఓకే, మామూలు బీఈడి చేసే వాళ్ళకి ఈ ప్రజెంట్ ఈ డిగ్రీ ప్లస్ బీఈడి చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ డిఫరెన్స్ ఏంటి? మామూలుగా ఇప్పుడు 2 ఇయర్స్ బీఎడ్ చేసిన వాళ్ళలో కొంత క్వాలిటీ లోపించిందనేది ఈరోజు సర్వేస్ రిపోర్ట్స్ మనకి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు కరికులం ఏదంటే ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో ఏదైతే ఉందో వాళ్ళు బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఒక ఏమంటారు ఒక మనం 60 మెంబర్స్ ఉండేట క్లాస్లో ఒక టీచర్ వెళ్ళాడంటే 60 మంది పైన ఐ కాంటాక్ట్ ఉండాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుసుకునేటువంటి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. ఇలాంటి వాటికి ఈ యాప్టిట్యూడ్ ఇలాంటివన్నీ గ్రహించడానికి ఒక మైక్రో లెవెల్లో సిలబస్ ఫ్రేమ్ చేశారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులో. కాబట్టి దీనివల్ల డెఫినెట్గా పాజిటివ్గా మంచి టీచర్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఈ కోర్సు. మన ఇండియాలోనే కాదు ఈ ప్రావీణ్యం తీసుకు ఈ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఇతర దేశాల్లో కూడా మంచి ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్కి ఎలా డిమాండ్ ఉందో అలాగా ఈ కోర్సును తీసుకొని ఈ పూర్తిగా మంచి క్వాలిటీతో అయితే గ్రాడ్యుయేషన్ తీసుకుంటాడో అలాంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఇతర దేశాల్లో కూడా మంచి అవకాశం ఉంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, రాజేష్ గారు కరీంనగర్ నుంచి, నమస్తే అండి.
నమస్తే అండి రాజేష్ గారు. మీ డౌట్ ఏంటో చెప్పండి. అదే మన ఇంటర్లో 650 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలో తెలియదు మేడం. ఓకే, సార్తో మాట్లాడండి. నమస్కారం అండి రాజేష్ గారు. నమస్తే సార్. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంటర్మీడియట్ 10+2లో పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి, 40% ఉంటే చాలు. రిజర్వేషన్ ఒకవేళ రిజర్వేషన్ ఏదైనా ఉంటేనేమో 40%, ఓసీ ఉంటేనేమో 50% ఎలిజిబిలిటీ. దీనికి ఎంట్రన్స్ అంటూ ప్రస్తుతానికి ఏమి లేదు. మీరు ఎడ్సెట్ కన్వీనర్, ఇప్పుడు మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్సెట్ కన్వీనర్ ఉన్నాడు, వారే దీన్ని రిక్రూట్ చేస్తున్నారు. మీరు 24వ తారీఖున ఉన్నటువంటి కొన్ని న్యూస్ పేపర్స్లో చూస్తే దీని నోటిఫికేషన్ ఉంది. మీరు కావాలంటే ఈ ఇప్పుడు మా ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మీకు అది మీకు పంపించేస్తాం. ఏ అంటారు దాని వెబ్ ఆప్షన్స్ ఎక్కడ ఇచ్చుకోవాలనే దానికి కూడా మీకు లింక్ ఇస్తాం, చెప్తాము. మీరు అది నోట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి మీకు. ఓకే సార్. మరొక కాలర్ ఉన్నారు, ప్రణీత్ గారు మంచిర్యాల నుంచి. నమస్తే అండి. నమస్కారం. మీ డౌట్ ఏంటో సార్కి చెప్పండి. సార్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నారు, ఇది 4 ఇయర్స్లో బిఎస్సి బిఈడి బిఏ బిఈడి. అవునండి. దీనికి డిఎస్సి టెట్ డిఎస్సి ద్వారా మా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా సార్? ఇది మీరు మామూలుగా ఇప్పుడు డిప్లొమా డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసినటువంటి ప్రైమరీ సెకండరీ ఇలాంటి అన్ని గ్రేడ్స్లో ఏదైతే మీరు ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ ప్రావీణ్యం పొందుతున్నారో అన్ని ప్లేసుల్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. రైట్. ఓకే సార్, సర్టిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళకి? ఇది పాలమూరు యూనివర్సిటీ ప్రస్తుతానికి అఫిలియేషన్ ఇచ్చింది కాబట్టి, పాలమూరు యూనివర్సిటీ ఇట్స్ గవర్నమెంట్ అప్రూవ్డ్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కడైనా కూడా దానికి గుర్తింపు ఉంటుంది. ఓకే, అయితే ఫీజ్ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మామూలు డిగ్రీ కాదు ఇది, ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి దాని గురించి? ప్రస్తుతానికి మన స్టేట్ గవర్నమెంట్ దీనికి సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2021-22 సంవత్సరానికి మాత్రం 36,000గా దాన్ని ఫీజు ఫిక్స్ చేశారు. ఈ ట్యూషన్ ఫీజు వచ్చేసి 36,000 ఉంటుంది. కాలేజ్ స్పెషల్ ఫీ అనేది యాజ్ ఇట్ ఈస్గా కన్వీనర్ ఆర్డర్ ఇస్తారు, దాని ప్రకారం ఆల్టుగెదర్ 40,000 లోపే ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు డిగ్రీ చేసిన తర్వాత బిఎడ్ తీసుకుంటారు, మరి ఇప్పుడు డైరెక్ట్ డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉంది కాబట్టి ఆ టీచర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? అలాంటి స్టూడెంట్స్కి స్టేట్ అవే డైరెక్ట్గా 1 సంవత్సరం మిగిలిపోతుంది. అక్కడ మీరు డిగ్రీ చేసి బిఎడ్ చేయడం వల్ల 5 సంవత్సరాలు అవుతుంది. ఇది డైరెక్ట్గా 4 ఇయర్స్లోనే డిగ్రీతో పాటు బిఎడ్ వస్తుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఏమంటారు ఒక టీచింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ టీచింగ్ స్కిల్స్లో కానీ చాలా ప్రావీణ్యం వస్తుంది. ఒక కాలర్ ఉన్నారు, శివకుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. ఇది మా పాప హిందీ బి హిందీ పీజీ చేసింది సార్ హిందీలో. ఓకే, ఇప్పుడు ఇది పోస్ట్ చేయొచ్చంటారా? పోస్ట్ అంటే మీరు పీజీ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ? అవునండి, పీజీ అంటే దానికి మనం ఎంఏ అంటారు, ఎంఈడి ఉండాలి. ఎంఏ ఎంఈడి ఉండి డబుల్ పీజీ ఉండి బిఎడ్ టీచర్కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది చేసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి, మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే సార్. రైట్. అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎడ్సెట్ కన్వీనర్ ఇప్పుడు ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయినటువంటి మెరిట్ మీదనే ఇప్పుడు ప్రస్తుతానికి సీట్లు అలాట్ చేస్తారండి. దాంట్లో కూడా రిజర్వేషన్ కేటగిరీ మామూలుగా ఏదైతే అన్ని కౌన్సిలింగ్స్లో ఏ విధంగా అయితే చూస్తున్నారో అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అట్లాగే ఫాలో అవుతారు. ఓకే, అయితే ఈ కోర్సుకి ఎంతమంది విద్యార్థులను తీసుకునే అవకాశం ఉంది మీరు? బిఎస్సి బిఎడ్లో 100 సీట్లు ఉంటాయి, బిఏ బిఎడ్లో 100 సీట్లు ఉన్నాయి. కన్వీనర్కి వచ్చేసి గవర్నమెంట్ కోటా 75% ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి 75 సీట్ల వరకు కన్వీనర్ ఫిలప్ చేస్తారు, 25 సీట్లు ఏదైతే ఉందో మేనేజ్మెంట్ ఫిలప్ చేస్తుంది, బిఏలో కానివ్వండి బిఎస్సిలో కానివ్వండి. ఇప్పుడైతే స్టూడెంట్స్ చాలా వరకు నార్మల్ డిగ్రీస్ చేస్తున్నారు, ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకోవడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇది యాక్చువల్గా ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ రావడానికి కొంచెం కొత్త కోర్సు కాబట్టి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకొని గవర్నమెంట్ సిస్టంలో ఒక ఇది పబ్లికేషన్ రావడానికి లేట్ అయింది. ఇది చాలామందికి ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఇప్పుడు మీ ద్వారా ఈ స్టూడెంట్ కమ్యూనిటీకి అందరికి కూడా నూక్ అండ్ కార్నర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కూడా మేము తెలియజేయడం ఏంటంటే ఈ కోర్స్ జస్ట్ మీరు చాలా మంచి భవిష్యత్తు ఉంది, చాలా మటుకు తెలుసు. ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇది ఆల్రెడీ ముందు నుంచి పబ్లిష్ అవుతుంది, 2015 నుంచే పబ్లిష్ అవుతుంది ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామని. కాబట్టి ఆచరణలోకి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇది డెఫినెట్గా ఇది సీట్లు ఫిలప్ అవుతాయి, ఏం డౌట్ ఏం లేదు. కేవలం బిఎస్సి బిఏకి మాత్రమే ఈ కోర్స్ని యాడ్ చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
అంటే లైఫ్ సైన్సెస్ అన్నీ కూడాను బీఎస్సీలో బీజెడ్సీ కానీ ఎంపీసీ కానీ వీళ్ళు రెండు కూడా ఎలిజిబుల్. వీళ్ళు లైఫ్ సైన్సెస్ ఎక్కడైనా కూడా అది కామన్ చదవాల్సిందే, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాబట్టే బీఎస్సీ ద్వారానే ఇది ఒక ఫండమెంటల్స్ అనే అన్ని ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా బీఏలో కూడా ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా ఏంటంటే సైన్సెస్కి ఇష్టం లేని వాళ్ళు, ఈవెన్ కామర్స్ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్లో కామర్స్ రిలేటెడ్ కోర్స్ చేసుకున్న విద్యార్థులు కూడా దీనికి అందరికి కూడా బీఏకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఏ కోర్సు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న అందరూ కూడా 10+2 పాస్ అయితే చాలు. అందుకనే ఆ రెండిట్లోనే సింక్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసే వాళ్ళకి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, దేనికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు? దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ జాబ్స్, పర్టికులర్గా టీచర్ కమ్యూనిటీ. రాబోయే రోజుల్లో అసలు టీచర్లు అంటేనే చాలా, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఎలా క్రేజ్ ఉందో ఈ టీచర్లకు కూడా అంత క్రేజ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో టీచర్ లేరు ఈరోజు, మన దగ్గర తీసుకున్నా కూడా క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. ఖచ్చితంగా బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళనే టీచర్లు ఉండాలని ఆల్రెడీ ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. వాటిల్లో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. ఇది కాకుండా గవర్నమెంట్ జాబ్లకు ఏదైతే కూడా, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఫార్మసీ చదువుకున్నారు, లా చేశారు, ఎంబీబీఎస్ చేశారు, సివిల్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు, ఎనీ జాబ్, గవర్నమెంట్ జాబ్లో ఎక్కడైనా కూడా గ్రాడ్యుయేషన్తో పాటు వీళ్ళు స్పెషలైజ్డ్ కోర్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మిగతా వాళ్ళకంటే కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేయగలిగే స్కిల్ సెట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, నార్మల్గా బీఎడ్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నోటిఫికేషన్స్ రావట్లేదు, టీచర్ జాబ్స్ నోటిఫికేషన్స్ పడట్లేదు అని ఇబ్బంది పడుతున్నారు, మరి వీళ్ళకి అదే ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేది ఎక్కడ అది సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ 4 ఎంప్లాయీ తీసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎస్ఎస్సీ ఉంటుంది, 8th క్లాస్ పాస్ అయిన వాడికి, అంటే అందరికి ఉద్యోగాలు వస్తాయి. నాలెడ్జ్ గెయిన్ చేసి పెట్టుకుంటే గవర్నమెంటే జాబ్ కాదు, ప్రైవేట్లో ఎక్కడైనా ఉద్యోగాలు దొరుకుతాయి. ఈరోజు పాపులేషన్ పెరుగుతుంది, జనాలు పెరుగుతున్నారు, స్టూడెంట్స్ పెరుగుతున్నారు, ఆ స్టూడెంట్ రేషియో కావాల్సినటువంటి స్కూల్స్ ఈరోజు మన కంట్రీలో లేవు, మన స్టేట్లో కానీ ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు కాలేజీలో ఎప్పుడైతే స్కూల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆ స్కూల్స్కి సరిపోయినటువంటి టీచర్ రేషియో ప్రకారం ఏదైతే ఉండాల్సిన టీచర్లు మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇలాంటి కాలేజీలు 100లో వచ్చినా కూడా మన కంట్రీకి అవసరం ఉంది. ఇప్పుడు నూక్ అండ్ కార్నర్లో వెళ్తే ప్రతి దగ్గర కూడా టీచర్లు లేరు, ఏ స్కూల్లో తీసుకున్నా కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి. మీరు గవర్నమెంట్ పక్కకు పెట్టేసండి, ప్రైవేట్ చాలా స్కూల్స్ వస్తున్నాయి. ప్రైవేట్లో కూడా ఎంతమంది క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు? బీఎడ్ ఈ స్కిల్ సెట్ నేర్చుకున్నటువంటి టీచర్లు ఉన్నారంటే లేరు. మామూలుగా గ్రాడ్యుయేషను లేకపోతే పీజీ చేసిన వాళ్ళని పెట్టేసి అక్కడ ట్రైన్ చేసుకొని వాళ్ళు స్కూల్స్లో పాఠాలు చెప్పిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా దీనికి ఇంపార్టెన్స్ ఉంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, శ్యామ్ గారు భద్రాచలం నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి శ్యామ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు హైయర్ స్టడీస్లో ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉందాం సార్, ఇప్పుడు బీఎస్సీలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సార్, బీఎస్సీ తర్వాత ఇప్పుడు బీఎడ్ అని ఇప్పుడు స్క్రోలింగ్ వస్తుంది. ఇది గ్రాడ్యుయేషన్ కంటే ఇప్పుడు ఇది డిగ్రీ అండి. మీరు ఇంటిగ్రేటెడ్ అనేది కొంచెంసేపు పక్కకు పెట్టేయండి, ఇది డిగ్రీ అనుకోండి, డిగ్రీ కోర్స్ అనుకోండి. దీన్ని ఇంటర్మీడియట్ తర్వాత చదువుతున్నటువంటి కోర్స్ ఇది. మీరు ఒక పీజీ చేయాలనుకుంటే పీజీ చేసుకోవచ్చు ఈ కోర్స్ చేసిన తర్వాత కూడా. ఇంటిగ్రేటెడ్ అనే మాట వచ్చినందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దీన్ని ఇది ఖచ్చితంగా 4 సంవత్సరాల డిగ్రీ కోర్స్ అనే మనం పిలవాలి దీన్ని. విదేశాల్లో ఈ కోర్స్ ఎప్పటి నుంచో ఉంది అని విన్నాము, వాళ్ళకి ఎటువంటి కోర్సులు ఉన్నాయి, అటువంటి కోర్సులు మళ్ళీ ఇంకా వచ్చే అవకాశం ఏమైనా ఉందా మన దగ్గర? ఇప్పుడు విదేశాల్లో ఫారిన్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా ఆ పాలసీని కొంత దీంట్లో అడాప్ట్ చేశారు. మనం ఇక్కడ స్పెసిఫిక్గా బీఎస్సీ బీఎడ్ అంటున్నాం. బీఎస్సీలో కూడా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఆ కాంబినేషన్స్తో ఉన్నప్పుడు మనం బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా తర్ ప్లస్ టీచింగ్ ఇది బీఎడ్కి సంబంధించినటువంటి సిలబస్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ దాంట్లో కామర్స్ రిలేటెడ్ కోర్సు కూడా పెట్టవచ్చు. ఇలాంటి మన ఫారిన్ ఇంకా మనకంటే ఇంకా అడ్వాన్స్గా ఉన్నారు, రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా బహుశా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దాంట్లో కూడా సిలబస్ ఫ్రేమ్ చేసి నెక్స్ట్ వచ్చే బ్యాచ్లకి అది కూడా ఇంకార్పొరేట్ చేస్తారు. దాన్ని యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ అంటేనే దాని అర్థం అది. ప్రస్తుతానికి దీన్ని మనం 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనే చెప్పాలి. దీన్ని రియల్గా ఇంటిగ్రేషన్ అంటే ఇంకా దీంట్లో ఇప్పుడున్నటువంటి సబ్జెక్ట్ కాకుండా కొన్ని సబ్జెక్టులు స్పెషల్గా యాడ్ చేయగలిగితే అప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్. కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా రాబోయే రోజుల్లో సిలబస్ అది కూడా ఫ్రేమ్ అవుతుంది. కాబట్టి ఇది మనకంటే ఇతర దేశాల్లో చాలా ముందు ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఇది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్స్ అనేది ఏ స్టేట్స్లో వర్తిస్తుంది? ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇది ఎలిజిబుల్ అండి, ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. లోకల్ నాన్ లోకల్ రిక్రూట్మెంట్స్కి ఒక అదొకటి పక్కకు పెట్టేస్తే ఈజ్ ఎలిజిబుల్ టు అపియర్ థ్రూఅవుట్ కంట్రీ, నాట్ ఓన్లీ విత్ ఇన్ ది కంట్రీ, అబ్రాడ్ ఆల్సో ఈజ్ ఎలిజిబుల్. ఓకే, మీరు బీఎడ్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ 2 ఇయర్స్ బీఎడ్ చేసిన వాళ్ళు నేను ఒక యూఎస్ఏకి వెళ్ళాలి లేకపోతే కెనడా వెళ్ళాలంటే వెళ్ళలేరు.
బికాస్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అది కంప్లీట్ కోర్స్ కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ఏదైతే డిగ్రీ చదువుతారో వాళ్ళే దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్ అనేది ఆ ప్రిన్సిపల్ దీనికి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, బిఎస్సీ ప్లస్ బిఎడ్ బెస్ట్ అంటారా లేకపోతే బిఏ ప్లస్ బిఎడ్ బెస్ట్ అంటారా? స్టూడెంట్కి అభిరుచి ఉన్నటువంటి దీన్ని బట్టి, కొంతమందికి సైన్సెస్ అంటే ఇష్టం, కొంతమంది మ్యాథ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఆర్ట్స్ అంటే ఇష్టం, సివిక్స్ అంటే ఇష్టం. సో అందరికీ అన్ని ఆప్షన్స్ కావాలి కాబట్టి టీచర్లు అనే వాళ్ళు అన్ని సబ్జెక్టులు కావాలి. మన ఒక్క బాటనీలో, జువాలజీలో, కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో కాదు, ఆర్ట్స్లో కావాలి, సివిక్స్లో కావాలి, మన ఎకనామిక్స్లో కావాలి కాబట్టి అన్ని ఏరియాస్లో టీచర్లు కావాలి కాబట్టి స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్ మీద ఇష్టం ఉంటుందో వాళ్ళు ఆ కోర్సు తీసుకుంటే ఇబ్బంది లేదు. దానికి బేసిక్గా ఏంటంటే లైఫ్ సైన్సెస్తో సపరేట్ అవుతుంది ఇది. లైఫ్ సైన్సెస్ అంటే ఓన్లీ ఎంపీసీ బీజెడ్సీ ఈ రెండు కోర్సులు చేసిన వాళ్ళకి మాత్రం బీఎస్సీలోకి, బీఎస్సీ బీఎడ్కి ఎలిజిబుల్ అవుతారు. బీఏలో మీరు సివిక్స్ చేసిన వాళ్ళు, కామర్స్ చేసిన వాళ్ళు, బీఏ హిస్టరీ చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి మనకు 10 ఇంటర్మీడియట్లు, వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్. 10+2 పాస్ అయితే చాలు, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీఏ బీఎడ్కి. అయితే ఈ మధ్య టీచర్ జాబ్స్కి డిమాండ్ ఉందంటారా? ఒకవేళ లేకపోతే ఈ డిమాండ్ పెంచడానికి ఈ కోర్స్ తీసుకొచ్చారా? టీచర్ జాబ్ ఖచ్చితంగా డిమాండ్ ఉందమ్మా. ఈరోజు ఉద్యోగాలు లేవనేది కాదు, క్వాలిటీ టీచర్స్ ఉన్నారా లేదనేది ఇంపార్టెంట్. ఈరోజు అన్ని వ్యవస్థల్లో, అన్ని ఏరియాస్లో చాలా డిమాండ్ ఉంది టీచర్ కమ్యూనిటీ. కాకపోతే ఆ క్వాలిటీ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారా లేదనేది లేదు కాబట్టి ఈరోజు చాలా సర్వేలు చేసిన తర్వాత ఒక ఈ దృఢ సంకల్పానికి వచ్చారు. ఇది పైలట్ ప్రాజెక్ట్, ఒక 20 ఇయర్స్ నుంచి జరుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 4 రీజియన్లో పెట్టారు. ఇది 4 రీజన్, మన సదరన్ రీజియన్లో మైసూర్లో ఉంది. ఇది ఒక 20 సంవత్సరాల నుంచి కోర్సు రన్ అవుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. వాళ్ళు మంచి ప్రోడక్ట్ వస్తుందనే ఉద్దేశం దాన్ని చూసిన తర్వాతనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు తీసుకురావడానికి? దీనివల్ల మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో కొన్ని విషయాలు కొన్ని తెలిసినప్పటికీ వ్యవస్థలో కింద నుంచి పైకి వెళ్ళి, పైనుంచి అప్రూవ్ అయ్యి కిందికి రావడానికి ఇది సహజం. అది అంత ఫాస్ట్గా ప్రైవేట్లో అయితే జరుగుతుంది, కానీ గవర్నమెంట్ వ్యవస్థలో అన్ని రకరకాల 4-5 సంవత్సరాలతో గవర్నమెంట్ మారిపోతుంది, ఆఫీసర్స్ మారిపోతారు, ఆ ఫైల్ వెనకబడిపోతుంది. ఇది అది మీకు అందరికి తెలిసిన విషయం, దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బట్ ఏదైనా ప్రభుత్వంలో, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఎన్సీఆర్టీ ద్వారా కానివ్వండి, ఎస్సీఆర్టీ ద్వారా కానివ్వండి, సర్వేలు జరుగుతున్నాయి, సర్వే రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సర్వే చేసిన తర్వాతనే ఇది ఈ కోర్సు కూడా ఫ్రేమ్ చేసి దాదాపు 2014లో ఫ్రేమ్ చేశారు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీటీ యాక్ట్ ద్వారా వచ్చినటువంటిది. ఇది 2014లో ఇది యాక్ట్ ద్వారా వచ్చినటువంటి కోర్స్. ఇది 2015లో నోటిఫికేషన్ వచ్చింది. నేను 2015లో ఈ కోర్సుకు అప్లై చేశాను. అది మెటీరియలైజ్ అయ్యి ఈరోజు నాకు కోర్సు నడపడానికి ఈ ఇయర్ ఎండింగ్ ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. అంటే వ్యవస్థలో చాలా జరుగుతుంది, అది మనం తప్పదు దానికి, అది భరించాల్సింది. అది ఓకే. మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందమ్మా. మెరిట్ స్టూడెంట్స్కి కూడా ఇన్స్టిట్యూట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. రాబోయే రోజుల్లో మేము యాజ్ ఇన్స్టిట్యూట్ పరంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక బ్రైట్ స్టూడెంట్స్కి డెఫినెట్గా కాలేజ్ కూడా అవార్డ్ చేస్తుంది. అంటే ఫస్ట్ కోర్స్ కాబట్టి ఒక దీన్ని మంచి గ్రాండ్ ప్రోగ్రామ్ చేయాలి, మోడల్ ఇన్స్టిట్యూట్గా చేయాలనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అవి ఎవరైనా స్టూడెంట్స్, బ్రైట్ స్టూడెంట్స్ వస్తే మాత్రం మీరు ఎక్కడ కోర్స్ చేయనా కూడా మిగతా కోర్సులన్నింటికంటే కూడా ఈ కోర్సులో మంచి భవిష్యత్తు. ఓకే, ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకునే వాళ్ళు మీరు ఏమి సెకండ్ థాట్ లేకుండా ఇమ్మీడియట్గా వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే సీట్లు కూడా దొరకవు, వెరీ లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ఇది చాలా సొసైటీలో, స్టూడెంట్ కమ్యూనిటీలో ఈ కోర్సు గురించి చాలామందికి తెలియదు. కొంతమంది ఇంటలెక్చువల్స్ టీచర్స్కి, కొంతమంది టీచర్ కమ్యూనిటీలో మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇలాంటి ఈ మీ ద్వారా లేకపోతే కొన్ని ఇప్పుడు పబ్లికేషన్స్ మనం ఇస్తున్నాం, పేపర్లో యాడ్స్ ఇస్తున్నాము, వీటి ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే చాలామంది తెలుస్తుంది. మాకు కూడా రెగ్యులర్గా ఫోన్స్ వస్తున్నాయి. బట్ పూర్తిగా దీని విషయాన్ని ఒకవేళ సొసైటీకి రీచ్ కాగలిగితే అసలు ఈ కాలేజ్ సీట్లు సరిపోవు. ఇది అసలు చాలా టాప్లో ఉన్నట్టు బ్రైట్ స్టూడెంట్స్ దీంట్లో చేస్తారు. ఓకే సార్, విద్యా వ్యవస్థలో ఇలాంటి మార్పులు ఇంకా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా కోర్సుల పరంగా? కోర్సుల పరంగా రాబోయే రోజుల్లో అన్నింటిలో కూడా మార్పులు డెఫినెట్గా వస్తాయమ్మా. ఇది ఎందుకంటే మల్టీడిసిప్లిన్, ఇంటర్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అయిపోయింది. ఇప్పుడు స్పెషలైజ్డ్గా ఉండేటువంటిది పోయి ఈ ఇంటిగ్రేషన్తో వచ్చేటువంటి కోర్సులకు కూడా రాబోయే రోజుల్లో మంచి అన్ని ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ఇది ప్రొఫెషనల్స్లో కూడా అవసరం ఉంది కాబట్టి డెఫినెట్గా వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పారు. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టేట్ 2 V6 న్యూస్.